ओम नमः शिवाय। ओम श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं आदिशंकरं महाशंकरं। అందరికీ నమస్కారం అండి. ఆదిశంకర భగవత్పాదులు తాము కీర్తించి అందరిని లోకోద్ధరణ చేసినటువంటి అద్భుతమైన కనకధార స్తోత్రాన్ని ఎవరైతే ఎక్కడైతే పఠిస్తారో అక్కడ అన్ని పూర్వ జన్మ జన్మాంతర కృతమైనటువంటి పాపాలు దోషాలు ఇవన్నీ కూడా నశించి శుభప్రదమై లక్ష్మీప్రదం అవుతుందని చెప్పి ఈ యొక్క ఆదిశంకరాచార్యుల యొక్క అద్భుతమైన కనకధార స్తోత్రంలో ఉండడం జరిగింది. అటువంటి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఇలా రాసి పూజించి ఆ తర్వాత చక్కగా పఠించుకోవడం వల్ల శుభం కలిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మేము పూజ చేసి తిరుచానూరు అమ్మవారి దగ్గరికి పట్టుకెళ్ళి అక్కడ పూజలు చేసి అక్కడి నుంచి తిరుమల కొండపైన స్వామి పుష్కరిణి జలాలతో ప్రోక్షణం చేసి అక్కడ అశ్వత్థ వృక్షం మూలంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ఒక అద్భుతమైన ఈ కనకధార అక్షర సమూహాన్ని పూజలు చేయడం కూడా మంచి ఉపయోగాత్మకంగా అందరికీ శుభం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కనకధార స్తోత్రాన్ని పఠనం వల్ల సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే జగద్గురువులు రాసినటువంటి ఈ స్తోత్రాన్ని ఎక్కడైతే పఠనం జరుగుతుందో అక్కడ సర్వశుభాలు కలుగుతూ ఉంటాయి. అతి పేదరాలు ఏమి ఇవ్వలేని స్థితిలో ఒక్కగానొక్క ఉసిరికాయ ఉంటే ఇచ్చి ఆయనకి ఇవ్వడం దానం ఇవ్వడం వల్ల ఆయన ఎంతో ఆ ఒక్క ఉసిరికాయని చూసి ఆవిడ దీనస్థితికి ఎంతగానో చెలించిపోయి అమ్మవారిని ఎలా అయినా కరుణించమ్మా ఈమెకి శుభం కలిగించు అని చెప్పి ప్రార్థించిన తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి ఆదిశంకరుల యొక్క మాట విని ఆ ఇంటిలో ఆ ఇల్లానికి కనకధార ఉసిరికాయలు ఉసిరికాయల్ని ధారలాగా పోసినటువంటి చరిత్ర ఈ కలియుగంలోని ఆదిశంకర భగవత్పాదుల యొక్క సమక్షంలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కేరళలో కాలడి ప్రాంతంలో జరిగినటువంటి అద్భుతమైన ఒక ఇన్సిడెంట్గా మనం చెప్పవచ్చు. అలాంటి ఒక కనకధార స్తోత్రాన్ని మనకు వచ్చిన విధంగా యథావిధిగా చదువుకుని నమస్కారం చేసుకోవడం సర్వశుభాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు నేను వాటిని చదువుకుంటూ ఉంటాను. మనకి ఏ రకంగా వస్తే ఆ రకంగా చదువుకోవచ్చు. మీరు కూడా అలా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం కనకధార స్తోత్ర పఠనం. వందే వందారు మందారమిందిరానంద కందనం అమానామానందనందోహబంధురం సింధురాననం అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయ ముగ్ధాముహుర్విదధీవదనే మురారే ప్రేమత్ర ప్రపాత్రాని ఇతాని గతాగతాని మాలా దృశుర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర పదవి భ్రమదానదక్షం ఆనందయేతురధికం మురవిద్విషోపి ఈశాన్నీషీదతు మై క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయ అమీలతాక్షీమదిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేరకరస్థిత కనీనీక పద్మనేత్రం భూత్వై భవేన్మమ భుజంగశయాంగనాయ బావ్వంతరే మురజితశ్రిత కౌస్తుభేయ ఆరావళీవ హరినిలమయా విభాతి కామప్రదా భగవతి ఓపి కటాక్షమాల కళ్యాణమావతు మే కమలాలయాయ. ఓం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. కాలాంబుదాళి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతి యాచటితంగనేవ మాతా సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవనందనాయ ప్రాప్తం పదం ప్రమతమః కలు యత్ ప్రభావాత్ మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మందర వీక్షణార్థం మందాల సంచకమకరాలయ కన్యకాయ
दद्याद्ययानुपवनो द्रविणाम्बुधाराम् आस्मिन्न किञ्चन विहङ्गसि सौविषण्णे दुष्कर्म कर्ममपनीय चिराय दूरं नारायण प्रणयनि नयनाम्बुवाहः इष्टा विशिष्टपतयोऽपि यया दयाद्रा दृष्ट्वा त्रिविष्टपवदं सुलभं लभन्ते दृष्टि प्रवृष्टा कमलोदर दीप्तिरिष्टां पुष्टिं कृषिष्ट मम पुष्करविष्टराय गीर्देवतेति गरुडध्वज सुन्दरीति शाकाम्बरीति शशिशेखर वल्लभेति सृष्टिस्थिति प्रलयकेलेषु संस्थितायै तस्मै नमस्त्रिभुवनैक गुरोस्तुरण्यै श्रुत्यै नमोस्तु शुभकर्म फलप्रसूत्यै रत्नै नमोस्तु रमणीय गुणार्णवावै शक्तै नमोस्तु शतपत्रे निकेतनायै पुष्टै नमोस्तु पुरुषोत्तम वल्लभायै नमोस्तु नालिका निभाननायै नमोस्तु दुग्धोदधि जन्मभूमि नमोस्तु सोमामृत सोदराय नमोस्तु नारायण वल्लभाय नमोस्तु येमाम्बुजपीठिकाय नमोस्तु भूमंडल नायकाय नमोस्तु देवादिदयपराय नमोस्तु शारंगाय वल्लभाय नमोस्तु देवै भृगुनंदनाय नमोस्तु विष्णुरूरसिस्थिताय नमोस्तु लक्ष्मी कमलालयाय नमोस्तु दामोदर वल्लभाय नमोस्तु कांति कमलेक्षणाय नमोस्तु भूत्यै भुवन प्रसूत्यै नमोस्तु देवादि विरचि अर्चिताय नमोस्तु नंदात्मज वल्लभाय संपत्कराणि सकलेन्द्रिय नंदनानि साम्राज्य दान विभवानि सरोरुहक्षी त्वद्वन्दनानि दुरितारण्यगोत्यानि मामेव माता रणीचं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासन विधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसै त्वां मुरारि हृदयेश्वरि भजेऽहम् ॐ श्री ॐ महालक्ष्म्यै नमो नमः सरसिजनयने सरोजास्ते धवलतरांकुशगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिगरि प्रसीद मह्यं दिग्धस्तिभिः कनककुम्भः मुखावस्पृष्टा सर्वाहिनि विमलचारुजलप्लुताङ्गिं प्रातर्नमामि जगतां जननीमशेषलोकादिनाथ गृहिणीमृताब्धिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वां करुणापूरतरङ्गितरपाङ्गै अवलोकय मामि किञ्चनानां प्रथमं प्रा पात्रमकृत्रिमं दयायः स्तुवन्ति ये स्तुतिभिः रमूभिरन्वयं त्रैमयं त्रिभुवनमातरं रमां गुणाधिकगुरुतरभाग्यभाजिनो भवन्ति नेते भुवि बुधभाविताशय सुवर्णधारास्तोत्रं यच्छङ्कराचार्यनिर्मितं श्रीधस्त्रिसन्ध्यं या पठे नित्यं सकुबेरसमे भवेत् इति श्रीमत्शङ्कर भगवत्पादाचार्यकृतं कनकधारास्तोत्रं सम्पूर्णं ॐ शान्ति शान्ति शान्तिः हरि